హాయ్ ఫ్రెండ్స్, మన సమాజంలో మనం ఎన్నో రకాల మోసాలు చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మోసమా లేక వారి అతి తెలివా? మీరే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి. ఈ విశ్వంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అందులో ఒక నక్షత్రానికి మీరు కొంత మనీ పే చేసినట్లయితే ఆ నక్షత్రానికి మీరు కోరుకున్న వాళ్ళ పేరు పెడతారు. అంటే మీరు ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఆన్లైన్లో ఒక వెబ్సైట్కి మనీ పే చేస్తే వాళ్ళు విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాలలో ఒక నక్షత్రానికి మీ పేరు పెడతారు. దానికి ప్రూఫ్గా మీకు ఒక మంచి క్వాలిటీ ఉన్న పేపర్ పైన స్టార్ సర్టిఫికెట్ అని, అలాగే ఆ నక్షత్రం ఆకాశంలో ఎక్కడుందో గుర్తించడానికి ఒక మ్యాప్, ఇలా రెండు పేపర్స్ ఇస్తారు. దానికి మీరు 2000 నుండి 5000 వరకు వారికి మీరు పే చేయాల్సి ఉంటుంది. అసలు నక్షత్రానికి వీళ్ళు పెట్టిన పేరు అఫీషియల్గా ఎక్కడైనా గుర్తించబడుతుందా? దీని వెనుక అసలు నిజాలు మన తెలుగు వ్యూవర్స్కి తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మీ ఆల్ఫా బ్రెయిన్ బై ఎఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. యుఎస్లో ఒక వ్యక్తి తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న తన కూతురు చాలా చిన్న వయసులో చనిపోయింది. అయితే ఆ పాప జ్ఞాపకార్థం ఆకాశంలోని ఒక నక్షత్రాన్ని ఒక వెబ్సైట్లో తన పాప పేరు పెట్టి కొనుక్కున్నాడు. తన కూతురు గుర్తుకొచ్చినప్పుడు ఓసారి నక్షత్రశాల వెళ్ళి ఆ నక్షత్రాన్ని దగ్గరగా చూడాలనుకున్నాడు. కానీ తాను ఏ నక్షత్రాన్ని చూడడానికి వచ్చాడో అదే నక్షత్రాన్ని చూడడానికి మరో వ్యక్తి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే అక్కడ వెయిట్ చేస్తున్న వ్యక్తి కూడా అదే నక్షత్రాన్ని వేరే వెబ్సైట్లో కొన్ని వేలు పెట్టి తన భార్య పేరు పెట్టి కొనుక్కున్నాడు. అప్పుడు తెలిసింది వారికి వారు మోసపోయారని. అసలు విశ్వంలోని నక్షత్రాలకి పేరు పెట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే ది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఐఏయు అనే సంస్థ పెట్టే పేర్లు మాత్రమే అధికారికంగా గుర్తించబడతాయి. ఐఏయు అనే సంస్థలో కొన్ని వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ వర్కింగ్ గ్రూప్స్ లో నాసా, ఇస్రో స్పేస్ ఏజెన్సీలోని, అలాగే ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన ప్రొఫెషనల్ ఆస్ట్రానమర్స్ ఉంటారు. ఈ ఐఏయు 1919 స్థాపించబడింది. రాత్రివేళ ఆకాశంలో మనకి సుమారుగా 10,000 నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అయితే ఇప్పటి వరకు ఐఏయు జూన్ 2018 వరకు అఫీషియల్గా 336 స్టార్స్కి మాత్రమే అఫీషియల్గా ప్రాపర్ నేమ్స్ పెట్టారు. ఆ 336 స్టార్స్ నేమ్ లిస్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు. మిగిలిన ఆకాశంలోని నక్షత్రాల పేర్లు ఇలా ఉంటాయి: HR 7001. ఐఏయుని స్థాపించడానికి గల ముఖ్య కారణం సైన్స్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన టెక్నాలజీని కాపాడడానికి, అలాగే ఈ టెక్నాలజీని ఫ్యూచర్ జనరేషన్స్కి అందజేయడానికి. అంటే ఒక ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రవేత్త ఒక బుక్ రాస్తున్నప్పుడు అందులో వాడే పేర్లు ఐఏయు నిర్ధారించిన పేర్లు మాత్రమే వాడతారు. లేదా ఎవరు పెడితే వారు నక్షత్రాలకి పేర్లు పెడితే ఒక్కో బుక్లో ఒక్కో నక్షత్రానికి వివిధ రకాల పేర్లు ఉంటాయి. ఐఏయు అనే సంస్థ నిజంగా అఫీషియల్గా గుర్తించబడుతుందా అని ఇంకా ఎవరికైనా అనుమానం ఉన్నట్టయితే ఈ ఒక ఎగ్జాంపుల్ వినండి. 2006 ప్లూటో అనే గ్రహం, గ్రహం కాదు అది డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరుగుజ్జు గ్రహం అని ఆస్ట్రానమర్స్కి సంబంధించిన ఒక గ్రూప్ నిర్ధారించింది. ఆ గ్రూప్లోని మెంబర్స్ అందరూ ఐఏయుకు చెందిన వర్కింగ్ గ్రూప్ ఆస్ట్రానమర్స్. అప్పటి నుండి ఐఏయు సంస్థ గురించి అందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. వరల్డ్ వైడ్గా చాలా కంపెనీ స్టార్ నేమ్స్ని ఆన్లైన్లో అమ్ముతూ కొన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఒక కంపెనీ 1979 నుండి ఇప్పటి వరకు 2 మిలియన్ స్టార్స్కి పేర్లు పెట్టి అమ్ముకున్నాయి. కొన్ని వెబ్సైట్స్లో ఒక్కో స్టార్ నేమ్ $50 to $150 వరకు ఉంటుంది. ఈ బిజినెస్ ఇండియాలో కంటే యుఎస్లో ఎక్కువగా ఉండేది. కానీ యుఎస్లో అవేర్నెస్ వచ్చి ఇప్పుడు చాలామంది స్టార్ నేమ్స్ కొనడం లేదు. ఇప్పుడు ఇండియాలో మన ఇండియన్ గిఫ్ట్ వెబ్సైట్స్ యుఎస్ వెబ్సైట్స్ నుండి కొనుక్కొని ఇండియాలో అమ్ముతున్నాయి. ఇంటర్నెట్ ఎక్కువగా వాడకం లేని రోజులలో 90s యుఎస్లో ఒక కంపెనీకి స్టార్ నేమ్ రిజిస్ట్రీ అనే బుక్ ఉండేది. ఆ బుక్లో కొన్న వారి పేరు, ఆకాశంలో ఆ నక్షత్రం ఎక్కడ ఉందో దాని ఇమేజ్, ఇలా ఒక బుక్ మెయింటైన్ చేస్తూ దాన్ని స్విస్ బ్యాంకులో దాస్తాము, అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది అని ఈ విధంగా బిజినెస్ చేసేవారు. కానీ ఇప్పుడు వెబ్సైట్ పెట్టి ఆన్లైన్లో టెక్నికల్గా స్టార్ ఎక్కడ ఉందో గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు. స్టార్ నేమ్స్ కొనడం అనేది స్కామా, మోసమా, ఇల్లీగల్ అనడం కంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అంటే మీరు ఆన్లైన్లో ఒక నక్షత్రానికి పేరును పెట్టారు అంటే ఆ పేరు ఆ వెబ్సైట్లో మాత్రమే గుర్తించబడుతుంది.
అఫీషియల్గా మరెక్కడా గుర్తించబడదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే ఒక వెబ్సైట్ పెట్టి నాకు మనీ ఇవ్వండి, ఒక స్టార్కి మీ పేరు పెడతాను అని చెప్పడం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న స్టార్ నేమ్ బిజినెస్ 2-1. మరి ఇలాంటి కంపెనీస్ పైన ఎవరు కోర్టులో కేసు ఫైల్ చేయలేదా అంటే చేశారు. కానీ స్టార్ నేమ్స్ అమ్మేవారు ముందే చెప్తారు, మేము మీ పేరు స్టార్కి పెడతాము, అది మా డేటాబేస్లో మీరు చూసుకోవచ్చు, దానికి ఒక అందమైన క్వాలిటీ పేపర్ పైన మీ పేరు స్టార్కి పెట్టబడింది అని సర్టిఫికేషన్ ఇస్తాము. కానీ అఫీషియల్గా మీ పేరు స్టార్కి పెట్టబడింది అని ఎక్కడా రాసి ఉండదు. ఈ వీడియో నేను చేయడానికి గల కారణం అందరికీ అవేర్నెస్ ఉండాలి అని మాత్రమే చేశాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అందరికీ ఈ విషయం తెలియచేసేలా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. మీ ఆల్ఫా బ్రెయిన్ బై ఎఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.